ఎస్ షో తరపు నుంచి మీ అందరికి హోలీ శుభాకాంక్షలు. మా హ్యాపీ డే షోలో ఈ పండగ చాలా స్పెషల్ అండి. అండ్ మీ ప్రతి ఒక్కరికి స్పెషల్ గా థ్యాంక్స్, ఎందుకంటే మా హ్యాపీ డే షో స్టార్ట్ అయింది అండ్ మొట్టమొదట పండగ మా హోలీ. మా హోలీ పండగ మీరు అందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఏం పర్ఫామ్ చేసిందిరా అయ్యా, దీన్ని డాన్స్ అంటరా? అంతకంటే మించి అంటున్నా, నేను ఒక్కసారి చూడగానే అటు సాయిపల్లవి గారిని మర్చిపోయా. ఈవినే చూస్తున్నా ఎంత బాగా డాన్స్ చేస్తుంది. టీవీ ఇండస్ట్రీకి సాయి పల్లవి దొరికేసింది అబ్బా. సో మీరు పండగ అంటే ఏంటి, పండగ గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? హాయ్ రవి అన్న, హాయ్ అశోక్. ముందుగా హ్యాపీ హోలీ అండ్ వెల్కమ్ టు హ్యాపీ డేస్. థాంక్ యూ అక్క. హోలీ అనుకుంటే రంగు పూయకుండా హోలీ అని చెప్తావా? డే వేరా. ఇదెక్కడ హోలీ? మా ఊర్లో హోలీ ఇలాగే జరుపుకుంటారా? అమ్మా నీకు కూడా అలానే జరుపుకోవాలని ఉంది కదా హోలీ. హోలీ మన ఫ్రెండ్స్ తో ఎవ్రీ ఇయర్ అయితే మా ఫ్రెండ్స్ తో బయటకి వెళ్ళి గుడ్లు కొట్టించుకొని అందరికి గుడ్లు కొట్టి. ఆమె ఎట్లా చెప్తుందంటే గుడ్డు అబ్బా నాకు ఇవాళ గుడ్డు కొట్టలే కొట్టవత. నీకు ఈ హోలీ హ్యాపీ డేస్ హోలీ గుర్తుండిపోతుంది అన్న లైఫ్ లో. ఎందుకు చెప్పు? అట్లా చేశారు కాబట్టి. హోలీ అంటే రంగు మన ముఖం దగ్గర రావడం, మన ముఖం రంగు దగ్గర పోవడం కాదు. నువ్వు ఎప్పుడైనా పండగ చేసుకోవా? నేను పండగ చేసుకోకర్లేదు, నేను అంటేనే పండగ. ఈమె అంటేనే పండగ, ఈమె ఉంటేనే పండగ. సంక్రాంతి గంగరేతి లేకపోతే ఎట్లా పండగ? ఇంత క్యూట్ గా రెడీ అయ్యాను చూసావా? అది నువ్వు చెప్పుకుంటే కానీ నాకు అర్థం కాదు. మొక్కుతారు తెలుసా సంక్రాంతి రోజు? అయితే సరే, మా ఇద్దరితో పాటు ఆ ఇద్దరు కూడా వస్తున్నారు అబ్బా. ఆ ఇద్దరు వచ్చింది అనుకో అసలు పోటీ స్టార్ట్ అవుతుంది. లెట్స్ వెల్కమ్ గంగరెత్తు అండ్ ఎత్తు. రంగు రబ్బ రబ్బ అంటుంది రంగు పరుస. జ్ఞాని ఇంకా అజయ్ వచ్చిర్రు, ఏడికి వేయరు. ఎవరు మీరు? ఎవరు మీరు? అది నువ్వే కదా కలవృద్ధిలో. ఏ జ్ఞాని! నేనే. అరే అజయ్, ఏర్రా ఇట్లా తయారయ్యారు? ఎనీవేస్ హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ. కొట్టు 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 రంగు తీసి కొట్టు, రంగులోన లైఫ్ ఉందిరా. ఏందన్న ఈ పండుగలకి ఇండియాలు జీవితం కొత్త డ్రెస్? పండుగలు ఉంటాయి కదరా ఒక జోష్, ఒక ఎనర్జీ ఉంటది. ఒక పండుగ కోసం ఇప్పుడు సంక్రాంతి వచ్చిందంటే డిసెంబర్ నుంచి వెయిట్ చేస్తాం, ఓ దివాళీ పండుగ వచ్చిందంటే సెప్టెంబర్ నుంచి వెయిట్ చేస్తాం. ఓ కాకి కాకి, ఓ కాకి ఏ రోజు స్నానం చేయడానికి కూడా కాకి ఓడి రోజు స్నానం చేస్తా. పండగ ఉండాలరా, అరే పండగ లేకపోతే ఎట్లా? అంటే ఎందుకు ఈ రోజు స్టేజ్ ఇంత కలర్ఫుల్ ఉందంటే పండగ హోలీ. అయితే నీకు పండగ అంటే ఇష్టం కదా, మరి హోలీ జరుపుకుంటావా? జరుపుకోవాలి. మళ్ళీ జరుపుకుంటావా? వీడికి పండగ అంటే నో అంటున్నాడు. ఒక్కసారి కాలు పట్టుకో. నేనే
జ్ఞాని అన్న అది చెప్పి మాట్లాడు ఫస్ట్ నేను అజయ్ ఆ జుట్టు చూసి నీదా నన్ను గుర్తుపడుతురా ప్రేక్షకులందరికీ హ్యాపీ హోలీ. సో మా సైడ్ హోలీ అయితే ఇగో ఇలా జరుపుకుంటామండి. అసలు నాటుగా ఎక్కి అనేలా జరుపుకుంటాం. ఇది చాలా ఇంకా పద్ధతిగా జరుపుకున్నాం, ఎందుకంటే మీరు ఉన్నారు, ఆడియన్స్ కూడా ఉన్నారు కాబట్టి. మా సైడ్ ఇంకా మాస్క్ జరుపుకుంటారు. ఏంటి ఒక బకెట్ లో గుడ్లేసి ప్యాడ్ వేసి టొమాటోస్ వేసి కలర్ వేసి ఇలా తిప్పితే 3 రోజుల వరకు హోలీ గుర్తు పెట్టుకోవాలి. కాదు కొంపదీసి ముందు ముందు ప్లాన్ చేసినావా? అయన్ని సస్పెన్స్, అయన్ని సస్పెన్స్ ముందు ముందు రౌండ్ లో తెలుస్తాయి. అందుకే అన్న నాకు ఈ పండుగలు అంటే నచ్చవు. పండుగలు అంటే నచ్చకూడదు. ఎవరు ఉన్నారు ఇక్కడ పండుగలు నచ్చదు? పండుగ నచ్చదా? అందుకే వాళ్ళ ముఖాల మీద ఒక రంగు కూడా లేదు చూసారా? మీకు కూడా పండుగలు అంటే ఇష్టం లేదా? ఓహో వీళ్ళందరికి పండుగలు అంటే ఇష్టం, వాళ్ళందరికీ పండుగలు అంటే ఇష్టం లేదు. ఒక పని చేయి, అరే నీ బ్యాచ్ అటు ఓ పండగ నచ్చకపోవడం కూడా ఒక టాపిక్ అయితే నేను ఎప్పుడు అనుకోలేదు. ఇప్పుడు వీళ్ళని ఓడగొట్టడమే నా ప్రథమ పండగలు. ఎందుకు ఇష్టం ఉండదు రా ఊరికన్నా? బచ్చపని చెడ్డి దోస్తులు ఉంటారు కదా, వీళ్ళు ఏం చేస్తారు, గుడ్లు తీసుకొచ్చి అమ్మ అందరు నెత్తి మీద కొడతారు. వీళ్ళకి ఎన్నెన్నో కొట్టాలనిపిస్తుంది. ఓకే ఓకే నీ దగ్గర పాయింట్ ఉంది ఓకే, కానీ పండుగలు అంటే అందరికీ ఇష్టం. సో ఈ పండుగ రోజు కూడా మా రౌండ్లు ఉన్నాయి. ఆ రౌండ్ల తర్వాత ఎవరికైతే మాక్సిమం స్కోర్ ఉంటుందో వాళ్ళే విన్నర్స్. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ఆ ఫస్ట్ రౌండ్. రచ్చః రచ్చస్య రచ్చభ్యః. ఇప్పుడు నువ్వు ఆ టీం కి సపోర్ట్ చేస్తున్నావు కదా? నేను, నాకు రంగులు ఇష్టం కాబట్టి నేను అజయ్ టీం. రంగులు ఇష్టమా? ఏమండి ఊరుకున్నారంటే అశు. అయ్యో ఇంత ఛాన్సెస్ కూడా మీరు ఇంత అంతేనా? అయ్యో ఇప్పుడు కాదు లాస్ట్ రౌండ్, ఇప్పుడు మళ్ళీ ఏమైనా అయిందంటే నేను అశు అని గుర్తుపట్టరు, అది మెయిన్. సో ఇక్కడంతా పండగలకి సపోర్ట్ చేస్తాం, అండ్ అక్కడ నో పండగ అని అంటున్నారు. సో దానికి స్టేట్మెంట్స్ ఉంటాయి కదా మీ దగ్గర, ఆ స్టేట్మెంట్స్ ని స్ట్రాంగ్ గా చెప్పండి, వాళ్ళు కౌంటర్ చేస్తారు. మీరు చెప్పండి, మీరు కౌంటర్ చేస్తారు. డిబేట్, ఎవరైతే సల్ల పాయింట్లు చెప్తారో, వ్యాలిడ్ లైన్ పాయింట్ చెప్తారో వాళ్ళు ఓడిపోతారు. ఓకే ఓకేనా? లెట్స్ స్టార్ట్ విత్ ఎందుకు పండగలు అంటే ఇష్టం లేదు. స్పెషల్ గా రెడీ అవ్వాల్సిన అవసరం లేదు. పండగలు అయితే స్పెషల్ గా రెడీ అవ్వాల్సి వస్తుంది, లేకపోతే బద్ధకంగా హ్యాపీగా ఉండొచ్చు పండగలు లేకపోతే. అది మంచి పాయింట్ అనుకుంటున్నారా మీరు? అంటే టైం వేస్ట్ అవ్వదు, అవి ఇవి పూసుకోవడం, ఆ క్రీమ్ తీయడం, బట్టలు ఇస్త్రీ చేసుకోవడం, ఎట్లున్నా దాని రంగిట్ల టీవీ ఎదురు కూర్చోండి. అర్థమైంది. ఓకే మరి అవి బావ, హాయ్ నా పేరు లిఖిత. లిఖిత ముందేమన్నా? హాయ్ బావా. ఓకే చెప్పు. మరి అవిభావ వస్తాడని కొత్త కొత్త బట్టలు వేసుకొని రెడీ అయ్యి కొత్త బట్టల మీరు కలర్ చేసేసారు, పండగ అంటే ఇదే కదా? కాదు ఇక్కడ ఏంటి బావా మరదలు, వైట్ వైట్. యాక్చువల్లీ పాయింట్ ఏంటంటే మా మరదలు ఎంత పాత డ్రెస్ వేసినా కొత్త ఉంటుంది, ఆమె నవ్వు బాగుంటది కాబట్టి. అరే హోలీ అంటే ఎవడైనా వైట్ వేసుకొని వస్తాడు రా బొక్క. మన మీదకి వేసుకోవడం వైట్ డ్రెస్. అశ్యూకి వైట్ డ్రెస్ అవసరం లేదు, ఎందుకంటే తన హార్ట్ తన స్కిన్ వైట్ కాబట్టి. థ్యాంక్ యూ. ఇవన్నీ ఇవన్నీ నేర్చుకో, అప్పుడు రివర్స్ పడుతున్నాడు. కొత్త కొత్త బట్టలు వేసుకోవచ్చు బావా, వాళ్ళు వస్తే మంచిగా రెడీ అవ్వచ్చు. బావా వచ్చిన ప్రతిసారి పండగ, మరదలు వచ్చిన ప్రతిసారి పండగ కాబట్టి మాకు. నెక్స్ట్ పాయింట్, ఫెస్టివల్ పండగ అంటే ఏముందన్న, పొద్దుగాలు వేస్తాం మొత్తం ఇట్లా గుడి కానీ అదని చేస్తారు, కానీ దోస్తు గారు పిలిస్తే దావత్ పోయి మస్తుగా తాగుస్తామన్న. అది ఒరేయ్ దోస్తు గాడు పిలిచాడు దావత్ ఇచ్చాడు అంటే దానికంటే పెద్ద పండగ ఉంటుందారా? మీరు గెలిచారా పండగ?
అది పండగనే కదరా, ఫెస్టివల్స్ అన్న. అదంతా ఇది దావత్ అంటే ఏందన్న? అరే రా రా కూర్చొని దావదాం అంటారు. అది ఇప్పుడు నిన్ను వారానికి ఒకసారి పిలిచాడు అనుకో, అది పండుగ. రోజు ఉంటే వెళ్తావా దావత్ కి? పోదాం, బరాబర్ పోదాం. ఓకే, మాకు సిగ్గు సరం లేదు, మేము రోజు తాగుతాం, అదే మాకు పండుగ. పండగ కొత్తగా అవసరం లేదు అని అంటున్నారు. దీనికి మీ కౌంటర్ పాయింట్. కాదు, నువ్వు రంగని కూసుకోలేదు. కూసుకున్నా పోయి. అది ఫెస్టివల్ అంటే ఇది ఎంజాయ్మెంట్. పండుగ అంటే పోలి పూసుకోవడమే పండుగ అంటారు, మిగిలా అట్లా ఉంటే పండుగ అన్నారు. అదే పండుగ అంటే 10 మంది ఫ్రెండ్స్ కలిసి చేసుకున్న దాన్ని పండుగ అంటారు. పండుగ అంటే ఇంట్లో కూర్చొని స్నానం చేసి గుడికి వెళ్ళి వచ్చి చేసుకున్న దాన్ని పండుగ అంటారు, మిగిలాగా స్నానం చేయకుండా ఉండేదాన్ని పండుగ అన్నారు. ఏమనుకోకండి, మా వాడికి స్నానం అంటేనే పండుగ. ఇవాళ పండుగ, ఇవాళ పండుగ అంటే స్నానం మీద కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్. అంటే దివాళికి ఒకసారి, దసరాకి ఒకసారి, హోలీకి ఒకసారి నువ్వు పండుగ చేసుకుంటావు. సో ఈ స్నానం చేయడాలు, ఈ రెడీ కావడాలు కాకుండా వేరేమైనా టాపిక్ ఉందో చూద్దాం. యా, పండగ అంటే ఇక అందరు వస్తారు ఇంట్లో, ఊరికే దొబ్బుతూనే ఉంటారు. మనం ఏమైనా పర్సనల్ దాచిపెట్టుకున్నాం అనుకో, అవన్నీ తీసుకొని వెళ్ళిపోతారు, పగలు కొడతారు, అట్ల ఇట్లా చేస్తారు. అది ప్రశాంతంగా ఉంటే నార్మల్ డేస్ లో హ్యాపీగా ఉండొచ్చు. మీ ఇల్లు మ్యూజియమా పగలగొట్టనీకి? అన్ని ఫెస్టివల్స్ అయితే ఇక అందరు చుట్టాలు రిలేటివ్స్ అందరు వస్తూనే ఉంటారు. అందుకే నువ్వే పో ఈసారి. ఆయనింటికి పోతే మేము పగలగొడతాం కదా. అది మనం పగలగొట్టడం బెటర్, కానీ మన సామాన్లు పగిలిపోవడం అది వద్దు కదా. వాళ్ళు తిట్టుకుంటారు కదా. అయితే ఏం పగలద్దంటే ఇంట్లోనే కూర్చోవాలి. మన సామాన్లు మన ఇద్దరు పెట్టుకుని, అబ్బా పగలలేదు, అబ్బా పగలలేదు, అబ్బా ఇట్లా చూసుకుంటారా? సామాన్లు పగులుతాయి కానీ పండగ వద్దంట. పండగ అంటే ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, మార్నింగ్ టెంపుల్ కి వెళ్ళొచ్చు, రెడీ అయ్యి ఫోటోషూట్ చేయొచ్చు. ఎంత మంది నీ స్వీట్ కోకిల వాయిస్ అన్నారు? పండగ రోజు నువ్వు పాట పాడుతున్నావు? మన్మధుడంటే కౌగిలిలో మన్మధుడే ఆ కావలిగా నిన్ను పారేసుకున్నాలే, ఎప్పుడు తెలియక నిన్ను కన్న తొలినాడే దేహం కదలక ఊహలలో కాదు. నువ్వు పక్కన వదిలేసి గిడికెందుకు వచ్చినావుదా? నిన్ను పాట పాడమని ఎవరు నా చెప్తాను కొట్టుకోవాలి, కూర్చో. ఒకసారి ఇందాక ఊహలలో అని రాగం, ఒకసారి మళ్ళీ ఆ లైన్ మా కోసం హై పిచ్, హై పిచ్. ఊహలలో అని ఇంట్లో ఎవరైనా మీరు అన్నట్టు కజిన్స్ రిలేటివ్స్ అందరూ వచ్చినప్పుడు ఇలా ఈ గొంతు వేసుకొని పాట పాడితే అదే వాళ్ళకి పెద్ద పండుగ. హలో, ఇది జస్ట్ ఇది వామ్ అప్. మా దగ్గర అద్భుతమైన గొంతున్నాయి, ఇంకో పాట పాడమంటారా? ఇప్పుడు చూడు, పాట మామూలు ఉండదు. వీళ్ళు ఎవరు కాదు, డైరెక్ట్ యాంకర్ పడిపోతుంది. అవునా? పడిపోద్ది అంటే ఇదా యాంకర్? పడిపోద్ది ఇదా ఫీమేల్? ఓకే. కళ్ళ ముందుకొచ్చి కలలోకొచ్చి అట్టా ఇట్టా వెళ్ళిపోకే, సింహ సిగ్గట్లోన ఒంటరోన్ని చేసి చుట్టూ ముట్టు తిప్పుకోకే, చూసి చూడనట్టు చెయ్యమాకే, నిన్ను చూడకుండా ఉండాలేనే, నిన్ను తలవకుండా ఉండాలేనే, ఓసారి నువ్వు వచ్చిపోవే నా అందల రామశిలక, ఓసారి నువ్వు వచ్చిపోవే నా ముద్దుల రామశిలక. ఓసారి నువ్వు వచ్చిపోవే నా అందాల రామ శిలక, ఓసారి నువ్వు వచ్చి. అన్న ట్రెడిషనల్ ట్రెడిషనల్ అంటారు, ఒక్కరు కూడా ట్రెడిషనల్ డ్రెస్లెస్ లేరు. మేము చూడ నార్మల్ గా ఎలా ఉన్నామో. అంటే ఇవాళ పండగ కదా, వైట్ హోలీ, వైట్ వేసుకుంటే రంగులు కనబడతాయి. అందరికి లేవు కదా వైట్ డ్రెస్సెస్. అందరు అవో చక్కగా వైట్ వేసుకుని వచ్చారు. వైట్ నిల్చుండమ్మా ఒకసారి, వైట్ పనులు ఉన్నాయి కదా, అందరు నిల్చోండి. వైట్ పనులు లేవు ఈ ఇప్పుడు. నీకు పండగ ఇష్టం లేదు కాబట్టి నువ్వు ఎవరినన్నా సెలెక్ట్ చేసుకుని మధ్యలో కూసబెట్టి రంగులు పోయి ఎవ్వరేమన్నారు నేను? అన్న వైట్ డ్రెస్ పెట్స్ ఉంది చూడండి, ఇక్కడ లాస్ట్ నుంచి సెకండ్. ఏమండి, రండి 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 రండి, కూర్చోండి కూర్చోండి, రానా. కొట్టు 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 రంగు తీసి కొట్టు రంగులో.
రంగులోన లైఫ్ ఉందిరా. ఇప్పుడు వాళ్ళు పండగ జరుపుకోరు, మనకు పూసారు, మనం ఏమనలే, కానీ మనం పండగ జరుపుకుంటాంగా కదా. ఆమెను తీసుకొచ్చి నువ్వు కూసబెట్టాలిగా. హోలీ 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 రంగుల రంగోలీ, హోలీ 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 రంగుల రంగోలీ. వెరీ నైస్. సో పండగ జరుపుకోవద్దు అనుకుంటేనే పండగ జరుపుకున్నారు కాబట్టి ఈ రౌండ్ లో 20 points అండ్ పండగ ఎప్పుడైనా కేక్ కాబట్టి 20. సో లేట్ చేయకుండా సెకండ్ రౌండ్ వెళ్ళిపోదాం, విచ్ ఇస్ కాల్డ్ తెలుగు వీరలేవరా. ఓకే, సో సెకండ్ రౌండ్ కి వచ్చేసాము. సెకండ్ రౌండ్ ఎస్ తెలుగు వీరలేవరా, తెలుగులో మాట్లాడడం, తెలుగులో రాయడం మనందరికి ఇంపార్టెంట్ కాబట్టి డిసైడ్ చేసాం. ఈ రౌండ్ లో ఏమైతుందంటే ఇక్కడ నుంచి ఒకరు వస్తారు, ఇక్కడ నుంచి ఒకరు వస్తారు, ఫస్ట్ డాన్స్ చేస్తారు, దాని తర్వాత పోడియం దగ్గరికి వెళ్తారు. మేము 5 ఆంగ్ల పదాలు చెప్తాం, అది వింటారు. 3-1 అంటారు, ఆంగ్ల పదాలని తెలుగులో ఏమంటారో మీరు తకటకటక రాసిస్తారు అనమాట. చిన్న తప్పు కూడా నేను పెద్దగా చేసి చూపెడతాను, అక్కడ రాంగ్ అయిపోద్ది. సో క్లీన్ గా నీట్ గా తెలుగులో రాయండి, మార్కులు గెలుచుకోండి. అసలు మనకు పండుగలు అంటే ఇష్టం లేని వాళ్ళకి చూడొద్దు, ఎవరు వస్తారు చెప్పు. ఎర్రా గిర్రా అరి తిరుగుతాందే బుర్రా, ఉర్రా 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 అరి కాబట్టి. మాకు చిన్న రూల్ ఉందండి, ఎవరైతే గేమ్స్ ఆడతారో వారు ఖచ్చితంగా రంగు పూసుకోవాలి. మా వాళ్ళు రావాలనా? మేము పూసుకుంటాం. మేము మీకు చెప్పాలేంటి, పదాలు ఏవేవంటే కలర్, ఫెస్టివల్, ఎగ్, బనానా, బాథింగ్. 3-2-1 స్టార్ట్. ఓకే, సో 5 ఆంగ్ల పదాలు విన్నారు, దాని తర్వాత రాశారు. ఫస్ట్ ఆంగ్ల పదం ఇస్ కలర్. కలర్ ని తెలుగులో ఏమంటారు? రంగు. రంగు ఇస్ రైట్ ఆన్సర్. ఈమె ఏం చేసింది? రంగా లేదు, రామ్ చేసింది రంగరా. లేదు, ఏం లేదు, చూడు ఫస్ట్ గేమ్ ని గేమ్ లాగా ఆడండి. నేనున్నా నేనున్నా. ఆమె పూర్తిగా కలర్ అనలే, కలర్ అన్నది, అది రంగ్, ఇదే కరెక్ట్. ఓకే, ఇక్కడ రైట్ అండ్ మీరు కూడా రంగు రాశారు కాబట్టి 10 points అటు, 10 points ఇటు. సెకండ్ ఇస్ ఫెస్టివల్. ఫెస్టివల్ ఇది దొరికేవే దొరికేవే, నేను ఈసారి రబ్ చేయను. దొరికేవే ఇట్లా ఉండి మళ్ళీ ఇట్లా రావాలి. ఇది ఎందుకు కలిసిపోయింది? పా మీద పుయ్ పుయ్ అన్నట్టు. అది అట్లీస్ట్ డూ ఉంది. ఇక్కడ చూడు, పండగ పండగ. మన తెలంగాణ స్లాంగ్ లో పండగ అంటారు, కానీ కరెక్ట్ ఇస్ పండుగ. పండగ అనరు, పండగ ఇస్ దండగ, ఇట్ ఇస్ పండుగ. రైట్ ఆన్సర్. మూడోది నా ఫేవరెట్ ఎగ్. ఎగ్ అంటే గుడ్డు. గుడ్డు రైట్ ఆన్సర్. ఇక్కడ రాయలేదు కాబట్టి 0. నెక్స్ట్ పేషెంట్ ఇస్ బనానా. అరటి పండు రైట్ ఆన్సర్. అరటి పాడలు కాదు, అది రబ్ చేశారు. అయితే మళ్ళీ రాసి రబ్ చేశారా, అది ప్రూఫ్ ఉందా? అయితే రైట్ ఆన్సర్, 10 పాయింట్లు. బాథింగ్ అంటే స్నానం చేయుట. స్నానం చేయుటనా స్నానమా? స్నానం చేయుట. బాత్ అంటే స్నానం. బాథింగ్ ఐఎమ్ బాథింగ్, ఐఎమ్ టేకింగ్ షవర్ అంటే స్నానం చేయుట. స్నానం చేయుట రాయలేదు కాబట్టి ఇది సటునం చేయుట. దీనికి పాయింట్ ఉండదు. నేను చెప్పిన క్లియర్ గా, క్రిస్టల్ క్లియర్ గా రాయాలి అని. సో మీకు ఎన్ని పాయింట్స్ వచ్చాయి? రాసిన 4లో 3 కరెక్ట్ కాబట్టి 30 పాయింట్లు. 1, 2, 3, 4, 40. ఇప్పుడు ఈ ఆనంద సమయంలో సెలబ్రేషన్స్ టైం. సెలబ్రేషన్స్ అంటే మనం ఏం చేస్తాం? మంచిగా వెళ్ళి పార్టీ చేస్తాం. దా కమన్, అది వెరీ గుడ్. అలాగా కరెక్ట్ ఆన్సర్లు రాయకూడదు, అర్థమైందా? వెళ్ళు.
అరే పండగరా నీకోసం కాక్టేల్. హ్యాపీ హోలీ. అందరికి ఒక్కొక్కటి ఇచ్చండి. ఇప్పుడు లెవెల్ 2 సేమ్. ఎవరు వస్తున్నారు ఇక్కడ నుంచి? నా టీం నుండి ఒక సింగర్ ని పంపిస్తున్నా. జ్ఞాని ఎంచుకొని మరి పంపి మంచాలని. ఎంచుకొని మరి పంపుతున్న వీరుణ్ణి. ఆ లేవురా. తెలుగు వస్తుంది కదా, ఆయనకి వస్తుంది కదా. నాకు రాదు తెలుగు. రాదా? రాదు. మరి పిలువంగా ఎందుకు వచ్చినావు? వాళ్ళు ఎలా ఒకటి రాడికి వెళ్ళి పోరా పోరా అన్న. ఎక్స్చేంజ్ ప్లీజ్ దయచేసి. ప్లీజ్ డూ, ప్లీజ్ డూ, ప్లీజ్ ఒక్కసారి ఎక్స్చేంజ్. ఎక్స్చేంజ్, ఎక్స్చేంజ్. సో ఇక్కడ ఏంటంటే పదాలు కాదు, నేను ఒక క్వశ్చన్ అడుగుతా, దానికి ఆన్సర్ రాయండి అంతే. ఓకేనా? మీకు టైం లిమిట్ 20 సెకండ్స్. 20 సెకండ్స్ లో మన భారతదేశంలో మన తెలుగు వాళ్ళు జరుపుకునే పండుగలు ఎవరైతే ఎక్కువగా కరెక్ట్ గా రాస్తారో వాళ్ళకి పాయింట్లు వస్తాయి. మన ఇండియాలో తెలుగు వాళ్ళు జరుపుకునే పండుగలు 3, 2, 1 గో. సరిగ్గా స్పష్టంగా రాయాలి, లేకపోతే ఫస్ట్ రౌండ్ లాగా మొత్తం తాగాల్సి వస్తుంది. 20 సెకండ్స్. ఇంకా ఇంకుంటాయి, ఇంకా ఉంటాయి. ఆలోచించు, ఆలోచించు. ఏం కాదు. 15 సెకండ్స్. ఇయర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఉంటాయి. గుర్తు చేస్తా. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. మేము 25 సెకండ్ లో 4 పండుగలు రాసాం. మేము 5 రాసాం. మేము పండుగలు చాలా డిఫరెంట్ గా సెలబ్రేట్ చేసుకుంటామండి. చాలా డిఫరెంట్ గా సెలబ్రేట్ చేసుకుంటాం. జనరల్ గా సంవత్సరం స్టార్ట్ అవ్వగానే అందరం సంక్రాంతి మనం సెలబ్రేట్ చేసుకుంటే, మనోడు మాత్రం సంక్రాంతి, సంక్రాంతి. ఏం చెప్తున్నానా? సంక్రాంతి అంట రానా? ఏమంటే సంక్రాంతి? అరే మా ఊర్లో సంక్రాంతి చెప్పుకున్నాం రా అంట. పద్ధతి తెలుగు అంటే కొంచెం పద్ధతి ఉంది నానా. నెక్స్ట్ మళ్ళా ఫెస్టివల్ ఆఫ్ లైట్స్, మనకు ఆ పండుగ అంటే బాగా ఇష్టం. దీపావళి. కానీ మావాడు మాత్రం దీపావళి, దీపావళి. ఇంకోటి ఉంది, ఇంకోటి ఉంది. ఆ పండగ వస్తే మనం పస్తులు ఉండి జాగరణ కూడా చేస్తాం. శివరాత్రి. కానీ మావాడు అట్లా జరుపుకోడు. శివరాత్రి రివరాత్రి జరుపుకుంటాడు. రే షా అంటే కొడతారు. ఇది రీ షా అంటే నేను చూపెట్టాను ఒకసారి షా అని. మళ్ళీ రాస్తావా? రాయి. ఇది మంచి పాయింట్. రాయి షా, రాయి మంచిగా నీట్ గా పెద్దగా రాయి. ఓమో ఇదేందిరా? వెరీ నైస్. ఇదేంది? అదే అన్నది. కానీ ఇది హైలైట్ పండగ, రంగుల పండగ. మనం రంగులు పూసుకుంటాం. దీన్ని ఏమంటాం మనం? హోలీ. మేము హోత్రీ అంటాం. అన్నా హోలీ అన్నది. ఏయ్ మేము ఇవాళ హోత్రీ జరుపుకుంటున్నాం. ఇది త్రియే కదా? ఇది లీ అన్నది. ఏయ్ లీ రాగా, లీ రాయి నాన్న ఒకసారి. రాయ్ లీ, రాయ్ పెద్దగా లీ. ఇది లీ దాని పాప. సో 4కి 4 ఆనుమత్యాలు కాబట్టి ఎవరి టీం నాన్నను? ఒక్కగాడు. ఇందులో ఒక్కటి కరెక్ట్ ఉంటే చాలు. ఆ బోల్డ్ బతుకమ్మ. వెరీ గుడ్. ఇదేమో ఇది రా అంటే కిందికి రావాలి పద్ధతిగా. ఇది రావద్దు, అట్లనే పెడుతున్నాం. రా కిందికి రావాలి. నెక్స్ట్ దీపావళి. నెక్స్ట్ ఉగాది. ఇది రైట్. దసరా. ఇది రాంగ్ నానా. ఇవి ఉగాది అండ్ బతుకమ్మ రైట్ కాబట్టి 24. హలో 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 హీరో. హాయ్ రా. అందరూ ఒకటే సార్. 3, 2, 1 లేపండి. సో రెండో లెవెల్ కూడా అయిపోయింది. సో ఈ రౌండ్ లో టోటల్ గా జ్ఞాని టీం గెలుచుకున్నారు. ఫస్ట్ రౌండ్ 20, సెకండ్ రౌండ్ 50, 70 పాయింట్స్. ఫస్ట్ రౌండ్ 20, సెకండ్ రౌండ్ 40, 60 పాయింట్స్.
సో థర్డ్ రౌండ్ రంగు పడుద్ది. పాట పాడలేని మనిషి ప్రపంచంలో ఉండడు కాబట్టి మేము ఒక రాగం వినిపిస్తాం, ఆ రాగాన్ని మేము రిపీట్ చేయాలన్నమాట. సో ఇక్కడ నుంచి ఒక నలుగురు వస్తారు, ఇక్కడ నుంచి ఒక నలుగురు వస్తారు. ఫస్ట్ అయితే వీళ్ళు నలుగురు వస్తారు, మీరు పాట పాడతారనమాట. ఒక రాగం వస్తుంది, ఆ రాగాన్ని పాడతారు. తప్పైంది అనుకో అవతలి టీమ్ లీడర్ వచ్చి పక్ పక్ అని రంగు కొడతాడు అనమాట ఫేస్ మీద. ఓకేనా? ఎవరు ఆ నలుగురు? యా వచ్చేయండి. ఇప్పుడు ఒక రాగం వస్తుంది, అది పాడాలి. జ్ఞాని రెడీయా? అండ్ ది రాగం ఇస్ సెబస్. అది ఆడ స్టార్ట్. అది ఎండ్ కావాలి. రెడీ? యా 1 2 3 గో. నెక్స్ట్ 3 2 1 గో. శంకరాభరణం. ఇంకో ఛాన్స్ ఉంది, ఇంకో ఛాన్స్ ఉంది, ఇంకో ఛాన్స్. 3 2 1 గో. అది లేదు, లేదు, కలుముయి, కలుముసుకో, చేతి కలుముయి, తుడుద్దు, తుడిస్తే మళ్ళీ రాస్తా. మెంటర్ లాస్ట్ కి. లేదు 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 లేదు, ఇప్పుడే రెడీ. 3 2 1 గో. కొట్టండి రా, ఆడు వాడతలేడు. ఛాన్సే రాలేదురా, వాడు పాడతాడురా. అరే కొట్టడంలో తప్పు లేదురా, కొట్టచ్చు. బస్ స్టాండే, బస్ స్టాండే, ఇక పట్టుకే బస్ స్టాండే, బస్ స్టాండే, బస్ స్టాండే. ప్రెజెంటింగ్ యూ ది గాన కోకిల ఆఫ్ హ్యాపీ డేస్. హ్యాపీ డేస్. ద నైటింగేల్ ఆఫ్ ది గబ్బలింగం, గబ్బలింగం ఆఫ్ జై. గబ్బలింగం. అచ్చుకోండే, అచ్చుకోండే, సంతోషం అచ్చుకోండే. నీ పాటకు వాళ్ళందరూ పారిపోవాలి, అట్లా పాడాలి, పాడు. నీకు దేవుడు మంచి గొంతు ఇచ్చాడు, అది యూజ్ చేసుకో. రెడీ 3 2 1 గో. గబ్బులింగం వాయిస్ కి మేము ఇచ్చే హోలీ స్పెషల్. మైక్ టెస్టింగ్. 1 2 3 వన్ ఛాన్స్ అయిపోయింది, నీకు ఒకటే ఛాన్స్. ఛాన్సా? ఛాన్సా? పాడు గజలా, పాడు. ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి. వీడిని 4-5 కలర్ల ముంచడం కూడా తప్పలేదు రా. పాత పట్టల జ్ఞాని కష్టమేమో రా, జ్ఞాని వద్దురా, వద్దురా, పడిపోతావు. అయ్యా అయ్యా, అద్భుతంగా కలర్ పడ్డది అందరికి. ఎందుకు అని అంటే ఎవరు బాగా పాడలేదు, 0 points. గో గో గో. నానా బంగారం, నీతో బాగా ఆడుకున్నారు అనే నీ ఫీలింగ్ కదా, గట్టిగా. ఒక ఛాన్స్ వస్తే ఆడుకుంటావు కదా నువ్వు కూడా, గట్టిగా. ఈ ఇప్పుడు నీ ఛాన్స్ వచ్చింది. సరే, నీ టీం నుంచి పంపిస్తున్నారు మెంబర్స్ ఎవరు? నలుగురు ఆనుమూత్యాలు లేచి వస్తారు నీడికే. రమ్మన్ రమ్మన్. లేవు రెడీ. ఎలా అయితే రాగం వస్తుందో అలానే పాడాలి. కొంచెం తేడా వచ్చినా వీళ్ళు రంగుతో రెడీగా ఉంటారు. ఈసారి ఇక్కడ నుంచి అజయ్ కాదు, వాణి రమ్మను. ఎందుకో జ్ఞానికి వాడి ఫ్యూచర్ అర్థమైపోతుంది. రాగం ప్లీజ్. Let's start. A 3, a 2, a 1, go. Evadu kodite dinasi rangoli rangoli rangole singari bugallo bongalle. Arey manam mogollam ra. Arey mogolla au nu otti pappu en anukunnadu
కానీ ఇంత శుద్ధ పప్పు అనుకోలేదు. భయ్యా నువ్వు మంచిగా వాడితే నువ్వు ఉల్టా మనోడి మీద కొట్టచ్చు. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యో వాడే నామోడు. ఎవడు చచ్చిండ్రా అయ్యో వాడే నామోడు. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతో ఆడే నా మగుడు. ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే నా మగుడు. అవునానే నీకేమైంది ఎందుకు ఇలా వాడుతున్నా. వన్ మోర్. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే నా మగుడు. ఎప్పుడైతే కొట్టాలి అమ్మగారు బాగా పాడండి. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దు వాడే నా మగుడు. ఏ కొట్టరు కొట్టరు మంచి ఆడు. బాగా పాడుతున్నారు కొంచెం ఇంకా. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దు వాడే నా మగుడు. దాన్నే తోడంటారు వీడిది కాదు. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దు వాడే నా మగుడు. సాయిబాబు గుడి కాడ కాదు. ఎవడు కొడితే దిమ్మ తిరిగి ఇది ఎట్లుందంటే ఫస్ట్ ఏమో సాయిబాబు గుడి కాడ అనుకున్నాడు. ఎవడో బొచ్చలు ఎయ్యలేదు వెళ్ళిపోయాడు. అదే 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 మాట్లా. అరే ఇక్కడ నుంచి ఆడికి తీసుకెళ్ళు. ఓకే ఈ రౌండ్ లో గెలిచింది గ్యారీ టీమ్ విత్ 10 పాయింట్స్. ఇట్స్ ఎ ఫ్యామిలీ పార్టీ. ఇట్స్ ఎ ఫ్యామిలీ పార్టీ. ఇట్స్ ఎ ఫ్యామిలీ పార్టీ. ఇట్స్ ఎ ఫ్యామిలీ పార్టీ. సో లెట్స్ స్టార్ట్ ఆ ఫోర్త్ రౌండ్. హుషారు నిజంగా హోలీ పండగ రోజు హుషారు హుషారుగా అయిపోతుంది. నిజంగా పండగలు వేస్ట్ అని అన్నారు స్టార్టింగ్ లో. అవును మీరు పండగలంటే ఊపుంది కదా. అయితే లాస్ట్ రౌండ్ ఇక్కడ నుంచి ఒకరు వస్తారు ఇక్కడ నుంచి ఒకరు వస్తారు. వెనకాల ఎల్ఈడి మీద గ్రిడ్ ఫోటోగ్రాఫ్స్ ప్లే అవుతాయి. వన్ బై వన్ మీరు మీకు గుర్తున్న ఫోటోగ్రాఫ్ మీరు చెప్పాలన్నమాట. వన్ బై వన్ ఎవరైతే మధ్యలో గ్యాప్ తీసుకుంటారో తప్పు చెప్తారో అలా అవుట్. అండ్ ఎవరు రిపీట్ చేయకూడదు. ఒకరు చెప్పింది మళ్ళీ ఇంకొకరు చెప్పకూడదు. సో 0 పాయింట్స్ వస్తే ఈ టీం నుంచి ఎవరిని పంపిస్తాం. ఈసారి పనిష్మెంట్లు దారుణంగా ఉన్నాయిరా. మేము ఈ భయపడుడు గీపడు లేదు. ఇవన్నీ జాంతనే ఇల్లు. ఇక్కడ నుంచి గ్రిడ్ రెడీగా ఉంది. ఆల్ ది బెస్ట్. 10 సెకండ్స్ అవుతుంది. అన్ని గుర్తు పెట్టుకోవాలా. ఆన్ ది స్క్రీన్ ప్లీజ్.
నీకు పండగలు అంటే ఇష్టమా, నీకు ఇష్టం లేదా? విచ్ ఇస్ యువర్ ఫేవరెట్ ఫెస్టివల్? హోలీ. ఒక మంచి మెమరీ చెప్పు హోలీ గురించి. 2GB మెమరీ కార్డ్. అంటే కాలేజ్ అయిపోయాక కాలేజ్ బయట అందరం ఫ్రెండ్స్ అందరం గుడ్లు టమాటాలు అట్టి పండ్లు ఇట్లా ఇంత దారుణంగా ఉల్లిగడ్డలు లేవు. మరి ఇన్ని కొట్టుకున్నా నీ ముఖం మీద హోలీ రంగే లేదు. హ్యాపీ హోలీ చెప్పాలి కదా మనం. హ్యాపీ హోలీ. Your favorite festival? Deepavali. Deepavali. Why? You like sounds or lights? Sounds, lights. Like, any your favorite bomb appude endi? Favorite sound? Lakshmi bomb. Etla chestadi? 1 2 3. Dum. Dum mane chestadi. Sare, first photo. Egg. Egg. Wash basin. Wash basin. Earphones. Earphones. Balloons. Balloon. Waterfalls. Waterfall. 3 2 1. He's the man. Ravi, Ravi, ఒక్క నిమిషం. వీడు నా పర్సనల్. నీ పర్సనలా? ఏ ఆగు, కూర్చో, కూర్చో. చేతి రంగుంది రంగు పరుసే ఒడగొట్టింది ఈవిడ కాబట్టి ఈవిడికి ఒక అమ్మాయి ఆడి నుంచి. రెడీ 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 రెడీ. కొట్టు 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 రంగు తీసి కొట్టు రంగులోన లైఫ్ ఉందిరా. డోలు దెబ్బ కొట్టు ఒంటి నిండా సత్తు ఉందిరా. కాదు నీకు గుడ్డ ఎవరు ఇచ్చారు? కోడి, కోడి ఇచ్చింది. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ లెవెల్ కి ఎవరు వస్తున్నారు? మన నాన్న నుంచి ఎవరు వస్తారు జ్ఞాని? ఇక్కడ పనిష్మెంట్ ఏంటంటే మీరు ఓడిపోతే టీమ్ లో అందరూ లైన్ గా కూర్చుంటారు, నీల్ డౌన్ చేస్తారు, వాటర్ కొడతాం. సో ఓడిపోకుండా మీరు గెలిపియాలి. ఆల్రైట్? yes yes మనం ఓడిపోం బాయ్. చూడు అది చదువుకునే బిడ్డ, నో ప్రాబ్లం. కెన్ వి హావ్ ది గ్రిడ్ ప్లీజ్? Your favorite festival? Deepavali. Deepavali. ఎందుకు? అంటే ఈ దీపాలు ఒక ఇంటికి కలరని ఇస్తుంది కాబట్టి. Very nice. 5 crackers sound చేయదన్నా. ఉష్ రాకెట్. రాకెట్? ఆ నేను చిన్నప్పుడు పోతుండే దీపావళి పండుగ. ఆ ఉష్ రాకెట్. నెక్స్ట్ పామ్ అండ్ మీన్. ఆ ఎట్లా పోతుంది అది సౌండ్? చేయి సౌండ్. బుష్ అని పోతుంటది. మా ఉష్ బుష్ సేమ్ ఉంది. నెక్స్ట్ నెక్స్ట్ తపాకీ లేదన్నా. బామ్. బామ్. ఆ ఏంటది? అటంబం. అటంబం ఎట్లా చేస్తది? డప్. నెక్స్ట్ ఏ 1000 వాల ఎట్లా చేస్తది? 1000 వాల టప 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 టప. ఎట్లా 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 టప 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 టప. ఆ మిర్చి లైట్, మిర్చి బాంబులు బుస్సాని ఇట్లా అంటే టప ఇట్లా ఎట్లా మైక్ లైపు దలం ఆ భూచక్రం ఎట్లా దొరుకుతది? సీవని ఎట్లా సుయి సుయివని. ఓకే, నీ ఫేవరెట్ ఫెస్టివల్? బతుకమ్మ. బతుకమ్మ. బతుకమ్మ పాట పాడు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో కరవారి కోడలు ఉయ్యాలో ఒకటే అక్కమ్మ ఉయ్యాలా కరవారి కోడలు ఉయ్యాలో ఒకటే అక్కమ్మ ఉయ్యాలో. సూపర్. రెడీ, ఫస్ట్ ఫోటోగ్రాఫ్. జెమ్స్ స్నేక్. జెమ్స్ స్నేక్. స్నేక్ స్నేక్. ఓకే స్నేక్. 100 నోట్. 100 నోట్. 100 నోట్. జూనియర్ ఇండియా. జూనియర్ ఇండియా. హ్యాండ్ 3 2 ఉసే చెప్పు. వెరీ డిజర్వింగ్ పనిష్మెంట్ అండ్ ద మోస్ట్ ఎంటర్టైనింగ్ పనిష్మెంట్. ఎస్. ఎందుకు అంటే పండగలు దండగా అని అన్నారు.
మన భారతదేశంలో పండుగలు ఎంత ఇంపార్టెంట్ అందరికి తెలుసు. ఇప్పుడు పండుగలు ఇంపార్టెంట్ అని ప్రూవ్ అయిందా ఈ రౌండ్ ఎపిసోడ్ గెలుచుకున్నారు. జ్ఞాని టీం పనిష్మెంట్ తీసుకుంటుంది. జ్ఞాని ఏనాడు రే నయ్యం రా నాయన అదన్నీ వేసుకున్నావు ఇట్లా వండుకో. మీ హోలీ కూడా ఇంతే అద్భుతంగా ఇంతే కలర్ఫుల్ గా ఉంది అని అనుకుంటూ మా ఈ హ్యాపీ డేస్ ని చూసి ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ మరోసారి థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే దెన్ పనిష్మెంట్ టైమ్.